everyone. Welcome to Spoken English classes. I am Ramchandran, certified soft skills trainer and English language subject expert. Inta mundu manam tenses bhaganga continuous gurinchi telusukunnam. Ippudu perfect tense gurinchi telusukundam. Let's get started. See friends, asla grammar lo manaki v1 v2 v3 v4 undayi. పర్ఫెక్ట్ అంటే రెండు రకాలు ఉన్నాయి యాక్చువల్గా. మామూలు మీనింగ్ ఏంటి యాక్చువల్గా, జనరల్ మీనింగ్, ఆల్రౌండర్ అని అర్థం. గ్రామర్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ అంటే V3. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, V3 అంటే పర్ఫెక్ట్. సో ఎక్కడ పర్ఫెక్ట్ ఉంటుందో మనకి టెన్స్లో, అక్కడ మనం V3 యూస్ చేయాలి. ఇంకొక రూల్ ఏంటంటే, V3 ముందు హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ వాడాలి. ఇది గ్రామర్ రూల్. ప్యాసివ్ వాయిస్లో మళ్ళీ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత V3 వాడతాం. కానీ టెన్సెస్లో V3 ముందు ఎప్పుడు కూడా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఖచ్చితంగా వాడాలి. ఇది గ్రామర్ రూల్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యావ్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్స్ వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యాడ్ V3 వాడతాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నప్పుడు విల్ హ్యావ్ V3 వాడతాం. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, స్పోక్ V3 స్పోకెన్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాం అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడు అయిన పనులు అవుతే సింపుల్ పాస్ట్, ఇప్పుడే అయిన పనులు అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చూద్దాం. ఐ కేమ్, ఐ హ్యావ్ కమ్. ఐ కేమ్ ఎస్టర్డే, ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఓకే, సో ఐ కేమ్ సింపుల్ పాస్ట్, ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐ హ్యావ్ స్పోకెన్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే అయింది అనే అర్థంలోకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ తెలియజేస్తుంది. సో ఐ హ్యావ్ స్పోకెన్ జస్ట్ నౌ. మళ్ళీ మన టైం ఫ్రేమ్లో రీసెంట్లీ, 5 minutes ago, little while ago, 1 hour ago, ఇట్లాంటి టైం ఫ్రేమ్ వర్డ్స్ మనం లాస్ట్లో వాడతాం. సో ఐ హ్యావ్ స్పోకెన్ జస్ట్ నౌ, వీ హ్యావ్ స్పోకెన్ రీసెంట్లీ, యూ హ్యావ్ స్పోకెన్ 5 minutes ago, దే హ్యావ్ స్పోకెన్ అ లిటిల్ వైల్ ఎగో అంటే ఇంతకుముందే అనే అర్థంలో వస్తుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్స్కి వాడతాం. హీ షీట్ ఉన్నప్పుడు హ్యాస్ వాడాలి. హీ హ్యాస్ స్పోకెన్, షీ హ్యాస్ స్పోకెన్, ఇట్ హ్యాస్ స్పోకెన్. అదే రైట్ రిటర్న్. సో ఐ హ్యావ్ రిటర్న్ జస్ట్ నౌ, హీ హ్యాస్ రిటర్న్ జస్ట్ నౌ. క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, హ్యావ్ ఐ స్పోకెన్, హ్యావ్ వీ స్పోకెన్, హ్యావ్ యూ స్పోకెన్, హ్యావ్ దే స్పోకెన్. ఇక్కడ హ్యాస్ హీ స్పోకెన్, హ్యాస్ షీ స్పోకెన్, హ్యాస్ ఇట్ స్పోకెన్. Ask questions, so answer grammar tip. So, evaranna meeku have you spoken annapudu, answer yes, I have spoken. Negative sentence, not. So, I haven't spoken. When have you spoken annapudu, situational words vaadinappudu, em cheptam manam? Yes, I have spoken just now. Time frame eppudu? Last lo manam vaadtam. Okay, friends? Next. Past perfect chuddam. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, ఒకటి పాస్ట్ అంటే జనరల్గా V2, ఇంకొక పర్ఫెక్ట్ మనకి ఇంకోటి ఏంటి, ఇంకొక పర్ఫెక్ట్ ఇక్కడ మనకి ఉంది. సి మనం ఇంతకుముందు చూసాం V2, V3 రెండు కూడా పాస్టే, కానీ V2 లాంగ్ పాస్ట్, V3 రీసెంట్ పాస్ట్. ఓకే, సో పర్ఫెక్ట్కి మనం V3 వాడతాం. V2కి V3కి మనం డిఫరెన్స్ ఏం చూసాం, V2 అంటే సింపుల్ పాస్ట్, V3 రీసెంట్ పాస్ట్. సో V2 లాంగ్ పాస్ట్, V3 రీసెంట్ పాస్ట్. ఇక్కడ ఒకటి పాస్ట్ ఉంది, ఇంకోటి పర్ఫెక్ట్ కూడా అర్థం పాస్టే. సో రెండు యాక్షన్స్ కంప్లీట్ అయినా, ఒకదానికి ముందు ఇంకొక యాక్షన్ కంప్లీట్ అయినా, ఒక దాని తర్వాత ఇంకో యాక్షన్ కంప్లీట్ అయినా, మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఆ టెన్స్ ఇండికేట్ చేస్తాం. సో ఎట్లా, ఫస్ట్ ఎప్పుడు హ్యాడ్ V3 వాడేస్తాం, నెక్స్ట్ V2,
అంటే రెండు యాక్షన్స్. సో ఒకదానికి ముందు ఇంకోటి అయ్యింది, ఇక్కడ ఒకదాని తర్వాత ఇంకోటి అయ్యింది, ఇక్కడ రెండు అయినాయి అని చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ స్పోకెన్ బిఫోర్ యూ కేమ్, అంటే మీరు వచ్చే ముందే నేను మాట్లాడాను. ఓకే, అలాంటి అర్థంలో ఇక్కడ వాడు ఈ సెంటెన్స్ వాడాం. నెక్స్ట్, వీ హ్యాడ్ స్పోకెన్ ఆఫ్టర్ దే ఆస్డ్, మేము మాట్లాడాము వాళ్ళు అడిగిన తర్వాత. సో ఇక్కడ వీ హ్యాడ్ స్పోకెన్ ఆఫ్టర్ దే ఆస్డ్, ఒక దాని తర్వాత ఒక యాక్షన్ అయ్యింది అనే అర్థంలోకి వచ్చింది. నెక్స్ట్, యూ హ్యాడ్ స్పోకెన్ అండ్ ఐ స్టార్టెడ్, మీరు మాట్లాడారు నేను మళ్ళీ మాట్లాడాను, అంటే రెండు యాక్షన్స్ అయినట్టుగా చూసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ అన్న పాస్ట్, పాస్ట్ అన్న పాస్ట్, రెండు పాస్ట్లు. అంటే రెండు యాక్షన్స్ కంప్లీట్ అయినా, ఒకదానికి ముందు ఇంకొక యాక్షన్ కంప్లీట్ అయినా, ఒక దాని తర్వాత ఇంకొక యాక్షన్ కంప్లీట్ అయినా, అవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తాయి. ఓకే, సో ఏ క్వశ్చన్ అయినా సరే మీకు హ్యాడ్ యూ స్పోకెన్ బిఫోర్ ఐ స్పోక్ అలాంటప్పుడు ఎస్ ఐ హ్యాడ్ స్పోకెన్ బిఫోర్ యూ స్పోక్. ఓకే, యా. సో ఇట్లా మన ఎగ్జాంపుల్స్ పాస్ట్ పర్ఫెక్ట్లోకి చూసాం. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ అంటే పాస్ట్, అంటే భవిష్యత్తులో అయ్యి ఉన్న పనులు. అంటే అది మనం మనం అనుకోవచ్చు లేదంటే అయ్యి ఉంటుంది అనే అర్థంలో కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ని తెలుసుకుంటాం. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? విల్ హ్యావ్ V3 సపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ బై 3 PM టుడే, అంటే ఇవాళ నేను 3 గంటలకల్లా మాట్లాడి ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నైట్ మీరు మీ ఊరికి వెళ్తున్నారు, ఓకే, ట్రైన్ ద్వారా. రేపు మార్నింగ్ 8 కల్లా మీ ఊరికి చేరి ఉంటారు అనే అర్థంలో మనం చెప్పుకోవాలనుకోండి, అప్పుడు ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్ బై 7 AM టుమారో మార్నింగ్. అట్లాంటి మనము సెంటెన్సెస్ అన్నీ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్. అన్ని సబ్జెక్ట్కి విల్ హ్యావ్ ఉంటుంది. ఇక్కడ గమనించాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హీ షీ ఇట్కి హ్యాస్ V3 వాడాం, కానీ ఫ్యూచర్లో విల్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ కూడా హ్యావే వాడతాం, హ్యాస్ రాదు. మళ్ళీ గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఎలా యూజ్ చేస్తాం? హీ విల్ హ్యావ్ స్పోకెన్ బై 3 PM టుడే. ఓకే, సేమ్ ఉంటుంది. సో హీ షీ ఇట్ కూడా హ్యాస్ రాదు, ఇక్కడ హ్యావే వస్తుంది విల్ పక్కన అన్నప్పుడు. సో ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఐ వి యూ దే హ్యావ్ V3, హీ షీ ఇట్ హ్యాస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్, రెండు కంప్లీట్ అయిన యాక్షన్స్, ఒకదానికి ముందు ఇంకోటి అవటం లేదంటే ఒక దాని తర్వాత ఇంకో యాక్షన్ అయిన సెంటెన్సెస్కి పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి? భవిష్యత్తులో అయ్యి ఉన్న పనులకు అనే అర్థంలో చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాం. ఓకే, సో ఇక్కడ విల్ హ్యావ్ V3 వస్తుంది. అన్నిటికీ హీ షీట్ కూడా విల్ హ్యావే మనం వాడతాం. సో ఇది మనం పర్ఫెక్ట్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మాడ్యూల్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. అంతవరకు కీప్ ప్రాక్టీసింగ్, హ్యాపీ లెర్నింగ్. యువర్స్ రామచంద్రన్.